Hello, good morning, fifth class students. Today we will go to discuss about rules at home. Look at the textbook page 115. Okay, first we observe these signals and learn thoroughly. Okay, first one chudandi, observe chesi itni gurtu pettukodaniki try cheyandi. Stop, give away, triangle shape, give away. Okay, one way, two ways icharu. వెళ్ళే మార్గం వచ్చే మార్గం దానికి ఒకదానికి ఏం చేశారు క్రాస్ చేశారు కదా అంటే ఒక ఒక మార్గం మాత్రమే అలౌ చేస్తున్నారు నో ఎంట్రీ వన్ వే మరలా నో వే బోత్ డైరెక్షన్స్ ఆర్ క్లోజ్డ్ నెక్స్ట్ వన్ రైట్ టర్న్ ప్రొహిబిటెడ్ రైట్ టర్న్ తీసుకోవడం అనేది ఆపివేశారు తర్వాత లెఫ్ట్ టర్న్ ప్రొహిబిటెడ్ తర్వాత యూ టర్న్ ప్రొహిబిటెడ్ అండ్ ఓవర్ టేకింగ్ అంటే ఒక వెహికల్స్ని ఓవర్టేక్ చేయకూడదని చేయడాన్ని నిరోధించారు అలాగే హార్న్ అనేది వేయకూడదు నిరోధించారు ఇక్కడ అలాగే స్పీడ్ లిమిట్ పెట్టారు 45 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళకూడదని అలాగే ఇక్కడ సర్కిల్స్ కలర్స్లో తేడా వచ్చింది చూడండి అమ్మ ఒకసారి గమనించండి కంపల్సరీగా ఉండవలసిన వాటికి మాత్రం ఈ కలర్లో ఇచ్చారు గమనించండి కంపల్సరీగా టర్న్ లెఫ్ట్ కంపల్సరీ గో అహెడ్ కంపల్సరీ టర్న్ రైట్ కంపల్సరీ గో అహెడ్ ఆర్ టర్న్ రైట్ కంపల్సరీ గో అహెడ్ ఆర్ టర్న్ లెఫ్ట్ అలాగే కంపల్సరీ కీప్ లెఫ్ట్ ఇలాంటివి కంపల్సరీగా తీసుకోవాల్సినవి మనము జాగ్రత్తగా చూసుకొని కంపల్సరీగా వెళ్ళాలన్నమాట లేకపోతే అటువైపు ఒకవేళ వెళ్ళినా కొంతవరకు ఆ తర్వాత మార్గం అనేది క్లోజ్ చేసి ఉంటుంది అప్పుడు గమనించుకోవాలన్నమాట ఇట్లాంటివి కంపల్సరీ సౌండ్ హార్న్ హార్న్ అనేది స్కూల్స్ దగ్గర హాస్పిటల్స్ దగ్గర కంపల్సరీగా వేయమంటారు హాస్పిటల్స్ దగ్గర ఏమో వేయకూడదు అంటారు ఓకే ఇది గమనించుకోవాలి ఇవన్నీ ఓకే మీరు ఈ పిక్చర్స్ మైండ్లో బాగా గుర్తుపెట్టుకొని ఎక్కడన్నా మీరు అబ్జర్వ్ చేసి అదేంటి అనేది థింక్ చేసే విధంగా వెంటనే చెప్పే విధంగా ఉండాలన్నమాట ఎగ్జామ్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ రూల్స్ ఎట్ హోమ్ వైల్ హోమ్ మే సీమ్ లైక్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ అస్ మనము మన ఇల్లు చాలా సేఫెస్ట్ ప్లేస్ మనకు ప్లేసు మనకి ఏ విధమైన ఇన్సెక్ట్స్ కానీ యానిమల్స్ కానీ థీవ్స్ కానీ రారు అనుకుంటాం నిజమే కానీ మన ఇల్లు కూడా అంట చూడండి బట్ ఇట్ కెన్ ఆల్సో బీ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఇఫ్ యూఆర్ కేర్లెస్ మనం కనుక కేర్లెస్గా ఉంటే మన ఇల్లు కూడా మనకే డేంజరస్గా తయారవుతుంది వైల్ అట్ హోమ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ టిప్స్ ఇంట్లో ఉన్నా సరే ఈ విధమైన టిప్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఇఫ్ అలోన్ అట్ హోమ్ నెవర్ ఆన్సర్ ద ఫోన్ ఆర్ ద డోర్ అన్లెస్ యు నో దట్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆర్ నోన్ పర్సన్ ఈజ్ దేర్ ఇక్కడ అన్నోన్ పర్సన్ ఉన్నారా లేదా మన ఫ్యామిలీ మెంబర్సేనా అనేది అబ్జర్వ్ చేసుకొని డోర్ ఓపెన్ చేయడం కానీ ఫోన్ ఆన్సర్ చేయడం కానీ చేయాలి లేకపోతే మన పేరెంట్స్ అయితేనే మనకు తెలిసిన వాళ్ళు అయితేనే ఏం చేయాలి డోర్ ఓపెన్ చేయాలి అన్నోన్ పర్సన్స్ అయితే ఓపెన్ చేయకూడదు ఓకే వెన్ యు ఆర్ అలోన్ అట్ హోమ్ కీప్ ద డోర్ లాక్డ్ అండ్ క్లోజ్డ్ ఫర్ ఎవ్రీ వన్ అలాగే మీరు ఒక్కరే ఉన్నట్లయితే వన్ పర్సనే ఇంట్లో ఉన్నట్లయితే ఏం చేయాలి డోర్ని లాక్ చేసుకోవాలి లాక్ చేసుకుని అన్ని విండోస్ అలాగే అన్ని డోర్స్ మిగతా డోర్స్ అవన్నీ కూడా ఏం చేయాలంట క్లోజ్ చేసుకొని ఉండాలి లోపల నెవర్ ప్లే విత్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ బ్లేడ్స్ నైఫ్స్ సిజర్స్ అండ్ నీడిల్స్ నీడిల్స్తోనూ కత్తులతోనూ సిజర్స్తోనూ షార్ప్గా ఉన్న వాటితోనూ ఏం చే పాయింటెడ్గా ఉన్న వాటితోనూ ఆడకూడదు ఇలా ఆడటం వల్ల మనకి ప్రమాదాలు జరుగుతాయి ఓకే యూజ్ ఎ లాడర్ టు పిక్ సంథింగ్ ప్లేస్డ్ హై అబౌవ్ ఆర్ ఆస్క్ యువర్ లాడర్ ఎల్డర్ పర్సన్ టు హెల్ప్ యూ అలాగే మీరు పైన ఏమైనా వస్తువులను తీసుకోవాలి మీకు అందనంత ఎత్తులో ఉన్న వస్తువులను ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు లాడర్ ఉపయోగించాలి అయినా ముందుగా మీ పేరెంట్స్ని అడిగి హెల్ప్ తీసుకోవాలి లేదా ముందు మీ పేరెంట్స్ని ఇవ్వమని చెప్పాలి అంతేగాని మీకు మీరుగా ట్రై చేయకూడదు అనమాట అది కూడా పడిపోవడానికి దెబ్బలు తగడానికి ప్రమాదానికి కారణమవుతుంది ద టాయ్స్ అండ్ అదర్ ప్లే థింగ్స్ షుడ్ నాట్ బి లేయింగ్ హియర్ అండ్ దేర్ ఆన్ ద ఫ్లోర్ మనం మీరు ఆడుకున్న తర్వాత మీ వస్తువులు నాట వస్తువులను ఎక్కడ పడితే అక్కడ ఫ్లోర్ మీద వదిలేయకూడదు అవి
ఎవరైనా కాల్ వేసినప్పుడు జారి పడిపోయే ప్రమాదం ఉంది. ఓకే, అందుకని మీ వస్తువులు వెంటనే ఆడుకున్న వెంటనే జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. డోంట్ ప్లే విత్ నైఫ్. చూడండి ఫిగర్, ఈ ఫిగర్తో ఆడుతున్నాడు. ఇవి ఏమవుతుంది, కట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కదా. ఓకే, డోంట్ ఓపెన్ డోర్ ఫర్ స్ట్రేంజర్స్. ఎవరైనా ఓపెన్ చేయమని అడిగినప్పుడు కానీ, ఎవరైనా వచ్చినప్పుడు కానీ చూసుకొని అబ్జర్వ్ చేసి అప్పుడే ఓపెన్ చేయాలి. మిగతా టైమ్స్లో ఓపెన్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్, డోంట్ పిక్ సంథింగ్ ప్లేస్డ్ హై వితౌట్ ల్యాడర్. ల్యాడర్ లేకుండా పైన ఉన్న వస్తువుని తీయడానికి ప్రయత్నించవద్దు. కీప్ అవే ఫ్రమ్ కిచెన్. పిల్లల్ని కూడా ఏం చేయాలి, దూరంగా చిన్న పిల్లల్ని కిచెన్ వైపు లేదా కిచెన్ వైపు రాకుండా చూసుకోవాలి. వేడిగా ఉన్నవి కానీ లేదా ఆ ఉన్నవి పడిపోవడం కానీ కారణం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ మనం జాగ్రత్తగా ఇంట్లో ఉన్నప్పుడు ఫాలో అవడం నేర్చుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్తగా చదవండి, హార్డ్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి, ఈ సిగ్నల్స్ని తరువుగా గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.